లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, నేను జ్యోతి. ఈరోజు మనం పండగ రోజుల్లో కానీ, ఫంక్షన్లో కానీ, మ్యారేజెస్లో కానీ స్పెషల్గా చేసుకుని ఒక వెజ్ రెసిపీని షేర్ చేయబోతున్నాను. అది కూడా పనీర్ బటర్ మసాలా. ఈ పనీర్ బటర్ మసాలాని మనం రోటీతో, ఎస్పెషల్లీ బటర్ నాన్స్, నాన్స్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది ఒక స్పెషల్ వంటకం, చాలామంది ఎంతో ఇష్టంగా తింటారు. మనం రెస్టారెంట్లో కానీ హోటల్స్లో కానీ వెళ్ళామంటే బటర్ నాన్ని, వితౌట్ బటర్ నాన్ని పన్నీర్ బటర్ మసాలాతో ఎక్కువగా తింటుంటాం. సో ఆ రెసిపీ నేను మీకు షేర్ చేయబోతున్నాను. ఈ రెసిపీకి గాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకుని, ఆ పన్నీర్లు ఉంటాయి కదా అండి, పన్నీర్లను కట్ చేసుకొని ఈ ఆయిల్లో యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. నేను ఇది ఇంట్లో చేసిన పన్నీర్లను వాడుతున్నాను. దీనికి కొంచెం పసుపుని, కొంచెం కారాన్ని, కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని వీటిని కొంచెం వేడి నీళ్ళలో వేయాలి. వేడి నీళ్ళు వేయడం వల్ల ఏమవుతుందంటే ఉప్పు కారం అనేది బట్టి మంచి కలర్ వస్తుంది, తినేటప్పుడు సాఫ్ట్నెస్ ఉంటుంది, మెత్తగా ఉంటాయన్నమాట అందుకు. సో టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో మనం ఇది 250 grams ఉల్లిపాయలు అనమాట. ఈ ఉల్లిపాయలను ఇలా కట్ చేసేసుకొని ఈ ఆయిల్లో కొంచెం మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం గ్రేవీ అనేది తయారు చేసుకుంటున్నాం అనమాట. దానికోసం దీనికి కాజుపప్పును వాడుతున్నాను, కానీ ఇక్కడ నేను టమాటో వాడట్లేదు. ఈ కాజుపప్పులను దీంట్లో యాడ్ చేసేసుకొని ఒక 5 minutes ఈ ఉల్లిపాయలను మొత్తం ఆయిల్లో మగ్గించుకోవాలి. కొంచెం మెత్తబడాలంటే పచ్చివాసన పోవాలన్నమాట. ఇప్పుడు ఇలా మగ్గగానే ఈ ఉల్లిపాయలను తీసి చల్లారనిచ్చి మిక్సీ పట్టుకోవడానికి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇది క్రీమీ టెక్స్చర్ రావడం కోసం నేను �క్కడ కొంచెం పన్నీర్ని వాడుతున్నాను. పన్నీర్ లేవు వేయడం ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు, కానీ క్రీమీ టెక్స్చర్తో చాలా బాగొస్తుంది, అందుకే యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసేసుకొని ఈ ఉష్మ మొత్తాన్ని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది మంచి క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని 1 teaspoon బటర్ని, తగినంత ఆయిల్ని యాడ్ చేసుకుని ఇలైచీలను, పట్టాను, మిరియాలను, నగ్మెట్ని, కొంచెం బిర్యానీ ఆకుని, షాహీ జీరాని వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకొని ఈ ఆయిల్లో వేసేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒక 1 minute అలా వేగనివ్వాలన్నమాట. ఇలా వేగగానే 1 teaspoon జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసేసుకొని ఈ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేగుతున్నప్పుడు మంచి సువాసన వస్తుందన్నమాట. ఆ సువాసన వచ్చే వరకు కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయలు, ఆ కాజుపప్పు, ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం ఇలా యాడ్ చేసుకుని స్పూన్తో మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని ఆయిల్లో కొంచెం మగ్గనివ్వాలన్నమాట. కొంచెం పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు 2 teaspoons కారం వేసుకోవాలి. 1.5 teaspoon సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కారం అనేది రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం మొత్తాన్ని ఈ గ్రేవీకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటామో అంత బాగా గ్రేవీ వస్తుందన్నమాట. అలా కలపకుండా వదిలేస్తే కింద మాడిపోతుంది, కాబట్టి కలుపుతూనే ఉండాలన్నమాట. ఇక్కడ మనం టమాటోస్ యాడ్ చేయట్లేదు కాబట్టి పెరుగు యాడ్ చేస్తున్నాను. ఇది అప్రాక్సిమేట్గా ఒక 150 grams పెరుగు అన్నమాట. కొంచెం మిల్లకు కొట్టుకొని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే వేసేస్తే గడ్డలు గడ్డలుగా వస్తుంది. ఇది క్రీమీ టెక్స్చర్ రావడానికి కొంచెం గిల్ల కట్టుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగు అనేది ఈ ఉల్లిపాయలు, కాజు మిశ్రమానికి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని బాగా మగ్గనివ్వాలి, ఎందుకంటే పెరుగు వేసాం కదా. ఈ పెరుగు, ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం పట్టాలన్నమాట. ఇప్పుడు కొంచెం కాశ్మీరీ లాల్ రెడ్ మిర్చి పౌడర్ వేయాలి, ఎందుకంటే కొంచెం కలర్ చాలా బాగొస్తుంది, కారం కూడా టేస్ట్ తగులుతుంది. చూడండి, ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఇప్పుడు పన్నీర్ బటర్ మసాలా చేసుకోవాలి. 1.5 teaspoon 1 teaspoon ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం మొత్తాన్ని బాగా కలిపేసుకుని కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందాక మనం వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా పన్నీర్లను, ఫ్రై చేసిన పన్నీర్లను వాటర్తో సహా ఇందులో యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఇంకా మనం వాటర్ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా మొత్తం మిక్స్ చేసేసుకుని ఒకసారి
మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. ఒక్క 5 మినిట్స్ అలా మగ్గిన తర్వాత కసూరి మేతి ఉంటుంది కదా, డ్రై మెంతి ఆకు, కసూరి మేతిని ఇలా ఒకసారి చేతుల్లో నలుపుకొని ఇలా యాడ్ చేసుకోవాలి. టేస్ట్ అనేది దీంతో చాలా బాగా వస్తుంది. ఇప్పుడు కలర్ కోసం కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని వాడాలి. ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కర్రీకి పట్టేటట్టు కలిపేసుకొని మూత పెట్టుకుని పైకి ఆయిల్ తేలే వరకు ఉడికించుకుంటే యమ్మీ పనీర్ బటర్ మసాలా అనేది రెడీ అయిపోతుంది. చూడండి కలర్ ఎంత బాగొచ్చిందో, టెక్స్చర్ అయితే క్రీమీ టెక్స్చర్ వచ్చి చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే అదిరిపోతుంది. అచ్చం మన రెస్టారెంట్లో హోటల్లో చేసే పనీర్ బటర్ మసాలా లాగా సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి బటర్ యాడ్ చేసుకుని తింటే ఇంకా టేస్టే అదిరిపోతుంది. చూడండి నాన్స్తో నిమ్మరసాన్ని ఉల్లిపాయలతో వెల్లుల్లిపాయలతో తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎక్కువ ఖర్చు లేకుండా ఇంట్లోనే తయారు చేసుకునే ఒక మంచి పనీర్ బటర్ మసాలా అన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో.